తిరుపతి జిల్లా సత్యవేడిలో అత్యంత శక్తివంతమైన దేవతగా కొనియాడబడుతూ గ్రామ నడిబొడ్డున కొలువైన గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆలయ అధికారులు నిర్వహించారు. ప్రతి ఏటా జరిగే సత్యవేడు జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దాదాపు 80 నుండి 90 వేల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ క్రమంలో సత్యవేడు ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా నుండి తమిళనాడు నుండి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత అమ్మవారిని వేపచీరతో దర్శించడం, గండు దీపం సమర్పించడం, కొబ్బరికాయతో పొర్లుదండాలు చేయడం ద్వారా తమ మొక్కులను అమ్మవారికి తీర్చుకుంటారు. పొగళ్లు పెట్టడం, అంబళ్లు పోయడం కూడా పెద్ద ఎత్తున చేస్తారు. తమిళ ప్రజలు తమిళ సాంప్రదాయంలోనూ, తెలుగు ప్రజలు తెలుగు సాంప్రదాయంలోనూ తమ తమ మొక్కులను తీర్చుకుంటూ జరిగే అరుదైన గంగజాతర ఉత్సవాలను ఇక్కడ చూడవచ్చు. అత్యంత ప్రాచీన సాంప్రదాయాలతో జరిగే ఈ విశిష్ట గంగజాతర ఉత్సవాలు బుధ గురువారాల్లో అత్యంత కోలాహలంగా జరగనుంది. సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి అమ్మవారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికీ కలిగేటట్లు కృషి చేస్తామని ఆయన తెలిపారు. చెయ్యడం అసలు